హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సత్తి, నువ్వెందుకు ఈ మధ్య ఈ షర్ట్లోనే ఎక్కువ కనిపిస్తున్నావు? రీసెంట్ ఫేవరెట్, వెరీ కంఫర్టబుల్, వెరీ నైస్. అంటే అది ఉందా నాగం చేయాలని డిసైడ్ అయ్యాడని? ఎక్స్ప్రెసో తో అమ్ముతాడు. ఎక్స్ప్రెసో ఇంకా అమ్ముతాడు అంటావా? సో ఆ క్వశ్చన్ అయితే నేను మీకోసమే అడిగాను. నన్ను అడుగుతా ఉంటారు కదా మీలో కూడా కొంతమంది, దివ్య ఎప్పుడు నువ్వు షాప్ చేయటమైనా సతీష్ కి ఏముండదా అట్లా అని చెప్పి. సతీష్ కూడా చేసుకుంటాడు, కాకపోతే ఆ తీసుకున్న వాటన్నిటిలోనూ ఏదో ఒకటి కంఫర్టబుల్ ఉంటుంది కదా, ఇంకెప్పుడు అదే వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇంకా నేను కూడా ఎప్పుడు అయితే ఫోర్స్ చేయను అనమాట, అంటే జస్ట్ నా ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇట్లా అయితే చెప్తాను అనమాట. లేకపోతే షాపింగ్కి వెళ్తే నేను నా హెల్ప్ నేను చేస్తాను, ఇవి బా ఏమైనా బాగుంటే అవి సెలెక్ట్ చేసి పెడతా అనమాట, ట్రై చేయమని అట్లా. అంతేగాని ఇదే తీసుకోవాలి లేకపోతే ఇదే వేసుకోవాలి, లైక్ ఫంక్షన్స్ వస్తే, ఫంక్షన్స్ అనే కాదు పండుగలు వస్తే ఎత్నిక్ వేరే వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ అయితే నేను అసలు ఏం చెప్పాను అనమాట. ఇంకా అంటే సతీష్ అయితే నన్ను ఎప్పుడు అట్లా ఫోర్స్ చేయడు, సో అందుకని చెప్పి నేను కూడా ఆ ఫ్రీడమ్ అయితే తనకి ఇవ్వాలి కాబట్టి నేను ఎప్పుడు అంత ఎక్కువ అయితే ఏమి ఇన్వాల్వ్ అవ్వను. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామో అన్నది మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోయి ఉంటారు కదా, కాస్కోకి వచ్చాము. సో ఏవో కావాల్సిన ఉంటే అవి తీసుకుంటా ఉన్నా అనమాట. ఇప్పుడు సతీష్ చేతిలో ఉన్నదైతే సిలికాన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి మనం మన జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలాగా అనమాట, కాకపోతే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. జిప్ లాక్ బ్యాగ్స్ అయితే ఒకసారి పడేస్తాం కదా వాడి, ఇవి అలా కాకుండా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వాడుకోవచ్చు. సో చాలా ఆలోచించి తీసుకుందామని తీసుకొచ్చాను, కానీ కాకపోతే నాకు ఎందుకో అవి సైజ్ చాలా చిన్నవి అనిపించింది, నాకు దేనికి చాలా అనిపించింది అనమాట. ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కదా, సో అవి కూడా పట్టవేమో అనిపించింది, అందుకని మళ్ళీ పెట్టేశాను. ఆ చిన్న చిన్న బ్యాగ్స్ 4 వస్తాయి అనుకుంటే $20 దాకా ఉంది, సో కొంచెం పెద్దగా ఉంటే వర్త్ అనిపించింది అనమాట, అందుకని మళ్ళీ పెట్టేశాను. అండ్ ఇంక ఇప్పుడైతే ఫ్రూట్ సెక్షన్కి అది కూడా వచ్చాము. యాక్చువల్గా నెక్స్ట్ డే ఫ్రెండ్స్ వస్తున్నారనమాట, సో వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లోకి ఆల్రెడీ మేము ట్రిప్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళలేదు, లైక్ కాస్కో కానీ అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఎలాగో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాలి, కావాల్సినవన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు అని ఇంకా వెళ్లకుండా ఉన్నాం అనమాట. సో ఈ రోజు అయితే ఆ స్టోర్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా నేను కొన్ని డేట్స్ అవి కూడా తీసుకున్నాను కాస్కోలో, ఈ డేట్స్ అయితే ఈ మధ్య రెగ్యులర్గా తీసుకుంటా ఉన్నా అనమాట. నాకు కొంచెం ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి, ఈ డేట్స్ తింటే కొంచెం బాగానే కవర్ అవుతున్నాయి, సో అందుకని అవైతే తెచ్చి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటా ఉంటాను. సో ఇక్కడ ఇంకా అవే తీసుకుంటా ఉన్నాం అనమాట, కొంచెం చికెన్ అవన్నీ కూడా తెచ్చి పెడతా ఉన్నాం ఇంట్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే సతీష్ బ్రెడ్ అది తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు అనమాట, హంచ్ కోసం అని చెప్పి. బ్రెడ్ కూడా ఎప్పుడు నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను ఈ మధ్య, ఎప్పుడైనా నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, నిన్న యాక్చువల్గా నేను నిన్న వీడియోలో కూడా చూపించాను నేను మీకు, అంటే నిన్న అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. అసలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఏం పెడతావు దివ్య అట్లా అని చెప్పి, చాలా బిజీగా అయిపోతుంది కాబట్టి నాకు మార్నింగ్ అయితే వీడియో తీయటానికి అంతేం కుదరదండి. సో మార్నింగ్ అయితే మోస్ట్లీ ఇవే తింటూ ఉంటాడు అనమాట, లైక్ మిల్క్ కాన్ఫ్లెక్స్ కానీ లేకపోతే ఇంకా బ్రెడ్ కానీ, ఒకసారి ఎప్పుడైనా బ్యాటర్ ఉందనుకోండి ఇడ్లీ దోశలు ఇలాంటివి తింటూ ఉంటాడు, బట్ బ్రెడ్ అయితే మాత్రం ఎప్పుడు తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకుంటా అనమాట. సో ఈ బ్రెడ్తో వచ్చేసి బ్రెడ్ పీనట్ బటర్ పెట్టించిన తింటాడు, లేకపోతే ఏదైనా జామ్ ఉంటే జామ్ అయినా పెట్టిస్తాడు, అదే పెట్టించిన తింటాడు. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా బాగానే తింటాడు అనమాట, సో అందుకని చెప్పి ఇంట్లో అయితే ఎప్పుడు పెట్టుకుంటా ఉంటాను నేను. అదేంటి ఇప్పుడే కదా రెడ్ షర్ట్ లో కనిపించాడు, ఇంతలో బ్లాక్ షర్ట్ లోకి వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా? సో ఇందాక చూసారు కదా, అప్పుడు స్కూల్ నుంచి పిక్ చేసుకున్నాం అనమాట, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి హంచ్కి ఫీడ్ చేసుకుని బాగా చేయించి మళ్ళీ బయటకు అయితే వచ్చాము. ఇంకా ఇండియా స్టోర్లో కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట, సో అవి కూడా తీసేసుకుంటే ఇంకా ఈ స్టోర్ల పని అయితే కంప్లీట్ అయిపోతుంది. అది క్లోజ్ అవ్వాలి.
మ్యాంగో పప్పు అండి. ఇక్కడ ఇంకా కొన్ని వెజిటబుల్స్ అవన్నీ తీసుకొని పెట్టుకుంటా ఉన్నాం అన్నమాట. హంచ్ తో కాకుండా స్టోర్కి వస్తే అసలు ఆ ప్రశాంతత వేరే లెవెల్ అండి. హంచ్తో వచ్చాము అంటే అసలు అవసరం లేదా ఉండదు అనమాట. ప్రతిదీ నేను వేయాలంటాడు. ఎంత గోల్ చేస్తున్నాడు ఈ మధ్య అయితే మాత్రం. ఈ వీడియో అయితే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. నేను కంప్లీట్ వ్లాగ్ లా అయితే చేయలేకపోయాను. అప్పటికి అంతా బాగానే ఉండే, బట్ ఎందుకు అప్పుడే కొంచెం పని ఎక్కువ అయ్యేసరికి ఏమో అంత కాన్సన్ట్రేట్ చేయలేదనమాట. సో ఇంటికి వచ్చాక కంటిన్యూ చేయొచ్చులేనుకున్నాను, బట్ ఇంటికి వచ్చాక అంత చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, నేను స్ట్రాబెర్రీ కాస్కో నుంచి తెచ్చిన స్ట్రాబెర్రీస్ అవి క్లీన్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటా అనమాట మంచిగా ఏదైనా ఒక దానిలో. ఎందుకంటే కొంచెం హంచ్కి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో తను రోజు తింటూ ఉంటాడు. అండ్ ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. యాక్చువల్గా మేము ముందే మంచిగా ప్లాన్ చేసుకున్నాము. థర్స్డే రోజేమో మంచిగా స్టోర్లో అవన్నీ కూడా, అంటే స్టోర్ నుంచి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిపెట్టుకుందాము. ఇంకా ఫ్రైడే రోజేమో వర్క్ చేసుకుని ఈవినింగ్ కొంచెం కుక్ చేసుకుందాము ఫ్రెండ్స్ వచ్చేసరికి అట్లా అనుకున్నాం అనమాట. సో ఇందాక మీరు ఇండియా స్టోర్ నుంచి వచ్చేటప్పుడు కూడా చూసే ఉంటారు కదా, బాగానే యాక్టివ్గానే ఉన్నాడు. బట్ ఏమైందో తెలియదు, కరెక్ట్గా ఇంటికి వచ్చేలోపు బాగా డల్ అయిపోయాడు అనమాట. ఎందుకో కొంచెం డౌట్ వచ్చి కొంచెం అదొక నీరసంగా ఉన్నాడు అనమాట. సరే అని చెప్పి ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తే బాగా ఉంది ఫీవరు. సో అసలు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదన్నమాట. మేబీ తర్వాత డాక్టర్ అయితే వైరల్ ఫీవర్ అని చెప్పింది. సో దానివల్ల ఏమో తెలియదు కానీ, బట్ సడన్గా వచ్చిందనమాట జ్వరం అయితే మాత్రం. సో ఇంకెలాగో బాగాలేదు కాబట్టి నెక్స్ట్ డే స్కూల్కి పంపించలేము అంటే ఫ్రైడే రోజు. సో అందుకని చెప్పి ఇంక మేమిద్దరం కూడా ఆఫ్ పెట్టుకున్నాం అనమాట. మంచిగా నిదానంగా పనులు చేసుకోవచ్చు, కొంచెం వాడిని మంచిగా కేర్ తీసుకోవచ్చు అట్లా అనుకున్నాము. కాకపోతే మేము అనుకున్నట్టు అస్సలు జరగలేదన్నమాట. ఫ్రైడే కూడా బాగా ఉంటే హన్షికి అయితే మాత్రం టెంపరేచరు అసలు ఎంత అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. ఇక ఇద్దరం కూడా వాడి పక్కనే కూర్చొని ఇంకా బాడీ అంతా కూడా తుడుస్తా అట్లనే అయిపోయింది. అసలు మాకైతే పని చేసుకోవటానికే కుదరలేదన్నమాట. అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా కొంచెం టెంపరేచర్ అది కంట్రోల్ అయ్యి ఇంకా పడుకున్నాడు అనమాట. పడుకుంటే ఇంక ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం ఒక బెడ్రూమ్ అన్నా రెడీ చేయాలి అని వెళ్తే ఆ బెడ్రూమ్లో ఈ బోర్డు కనిపించింది. సో అందుకే ఈ బోర్డు నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను అనమాట ఆఫీస్ రూమ్లో పెట్టుకుందాం అట్లా అని చెప్పి. సో అదే సరే కనీసం ఓపెన్ చేసి అన్న పెడదాము అని చెప్పి ఇంకా సతీష్ ఓపెన్ చేసి అక్కడ పెడుతున్నాడు. ఆడ స్టిక్కర్లు ఉన్నాయే ఎక్కడ? నేను చూసేవి ఇచ్చిందా పెట్టడానికి? అవి తర్వాత, నువ్వు ముందు దాన్ని మొత్తం తీ. అది నేను ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నారే. సర్లే ఓకే, దీనికి మనం అయ్యి కొనలేదా పెన్నులు? పెన్నులు అంటే మార్కర్లు అనమాట. కొన్నాను నేను, తర్వాత అమెజాన్ ఆర్డర్ లో చెక్ చేస్తే ఉన్నది, ఎక్కడో పడేసాయనమాట. చాలా రోజులు అయిపోతుంది అని చెప్పాను కదా, ఇంకా ఎక్కడైనా ఉన్నాయో వెతికి కనిపించకపోతే మళ్ళీ ఇంకో సెట్ అన్న ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా కింద మా కిచెన్ ఇదంతా ఇలా ఉందనమాట. ఇంకొన్ని గంటల్లో, ఇంకా ఫ్యూ అవర్స్ లో, ఇంకొక టూ అవర్స్ లో ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వచ్చేస్తారు. సో నా కిచెన్ కానీ ఇదంతా కూడా ఇట్లుందనమాట. మాకైతే అసలు ఇంక ఈ రోజు ఏం చేయడానికి కుదరలేదన్నమాట. యాక్చువల్గా ఇందాక పైకి వెళ్ళి అదంతా పైన అంతా క్లీన్ చేసేసి వచ్చాము. ఇంకా కింద కూడా నాకు కుకింగ్ ఉంది అండ్ ఆ తర్వాత క్లీనింగ్ ఉంది. ఇంకా సతీష్ అయితే నాకు అదే చెప్పాడు అనమాట, కుదరకపోతే బయట అయినా తెచ్చుకుందాము, బట్ క్లీనింగ్ అయితే అంటే వాళ్ళు వచ్చేసరికి మరీ చండాలంగా ఉంటే అస్సలు బాగోదు కదా. సో ఫస్ట్ ఈ 2-3 అవర్స్ లో అయితే క్లీనింగ్ చేసేద్దాము, తర్వాత కుకింగ్ కావాలంటే వీలైతే వాళ్ళు వచ్చాక చేసుకుందాం లేకపోతే బయట తెచ్చుకుందాం అని చెప్పాడు అనమాట. సో అందుకే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను కూడా. యాక్చువల్లీ కప్బోర్డ్స్ ఇవన్నీ అస్సలు చేసేదాన్ని కాదు, హాలిడే తీసుకున్నాను కదా. మామూలుగా అయితే ఏముంటది అంటే మా కొంచెం సిక్ అయి ఉన్నా కూడా ఇంట్లో ఉంటాడు, తన పని తను చేసుకుంటాడు కదా. మాకు హాలిడే కాబట్టి ఈ క్లీనింగ్ అంతా కూడా చేయొచ్చు, కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే ఇంకా వాడి దగ్గరే ఉండాల్సి వచ్చింది కాబట్టి అస్సలు కుదరలేదు. నేనేమో ఎర్లీ మార్నింగ్ లేచి అవన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట. సో అందుకే ఎలాగో తీసాను కదా అని చెప్పి ఇంకా పైన కప్బోర్డ్స్ అన్నీ కొంచెం సర్దుదామని కొన్ని అవైతే సర్దేశాను ఇంకా.
అండ్ ఇంక ఈ ప్యాన్లు అవి అయితే నేను నిన్న కాస్కోలోనే తెచ్చాను. నాకు లాస్ట్ వీడియోకు అంతకన్నా ముందు వీడియోకు కూడా కమెంట్ చేశారండి, పాత ప్యాన్స్ ఏమైనా ఉంటే తీసేయొచ్చు కదా అట్లా అని చెప్పి. నేను కూడా తీసేద్దామని అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం ఇంత టైం అని పెట్టుకుంటా అనమాట, ఎవ్రీ ఏదైనా నాస్టిక్ ఉంటే వెంటనే రీప్లేస్ చేస్తూ ఉంటాను కొన్ని మంత్స్కి అట్లా. కాకపోతే ఈసారి కొంచెం లేటే అయ్యింది, ఎందుకంటే నేను సిరామిక్ది మంచిది ఏదైనా సెట్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నా అనమాట. కాకపోతే నాకు కూడా అసలు టైం కుదరలేదండి, అంటే దాని మీద ఏదైనా చెక్ చేయడానికి వేరే స్టోర్స్లో అట్లా. సో అందుకని చెప్పి ఇంక ఎలాగో ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అని చెప్పి దొరికింది కాస్కోలో ఒక సెట్ అయితే తీసుకొచ్చేసాను, ఒక చిన్నదైతే. మామూలుగా అయితే ఎంత పనైనా చేయొచ్చు కానీ కిడ్స్కి ఒంట్లో బాగాలేదు అంటే మాత్రం అస్సలు చేయలేమన్నమాట. అంటే మనకి లోపల ఎలాగో బాగోదు, లైక్ వాళ్ళకి బాగాలేదని కొంచెం మనసు అంత బాగా అయితే ఏం బాగోదు కదా, ఏదో బాధగానే ఉన్నట్టు ఉంటుంది. ఇంకెస్తమానం అస్తమానం కూడా వాళ్ళకి మంచిగా అయ్యేంత వరకు తెలియకుండా అది ఉంటూనే ఉంటుంది అన్నమాట. ఇంకా అది కాకుండా మనకి నిద్రలు ఇదంతా కూడా ఉండదు కదా, సో చాలా చిరాకుగానే ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఇంకా మాకైతే మార్నింగ్ నుంచి అసలు ఏం తినడానికి కూడా కుదరలేదు, సో బాగా ఆకలిస్తుంటే ఇద్దరం కూర్చొని కొంచెం అయితే తిని మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ ఇంక ఈరోజు వంటలు కూడా నేను చాలానే ప్లాన్ చేసుకున్నాను. ప్రాన్ ఒకటి చేద్దాం అనుకున్నాను, ఇంకా బగారా రైస్ కానీ ఇవన్నీ కొంచెం రెగ్యులర్ సాంబారు ఇట్లాంటివన్నీ అనుకున్నాను అనమాట. కాకపోతే ఇంకా కుదరలేదు కదా, ముందు చేయడానికి అయితే అసలు కుదరలేదు అనమాట. అండ్ ప్రాన్ కూడా సతీష్కి దొరకలేదు అనమాట దగ్గరలో ఉన్న స్టోర్స్లో అయితే మాత్రం. సో అందుకని చెప్పి ఇంకా గుత్తొంకాయ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. మీలో కూడా నన్ను ఒకళ్ళు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు కదా గుత్తొంకాయ చూపించి దివ్య అట్లా అని చెప్పి, నేను మెయిన్గా మీకోసమే ఇదైతే స్టార్ట్ చేశానండి. కాకపోతే ఇంకా నాకు అస్సలు కుదరలేదన్నమాట. నేను అప్పటికీ చాలా ట్రై చేశాను వాళ్ళు వచ్చే ముందే కుకింగ్ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి, అందుకే ఈ మసాలాలు అవన్నీ పట్టుకొని పెట్టుకుందామని ఒక పక్క చేస్తానే ఉన్నా అనమాట క్లీన్ చేసుకుంటా అట్లా. కాకపోతే నాకు కూడా అసలు కుదరలేదు, ఇంకా ఒక టైం వచ్చిన తర్వాత ఇక పూర్తిగా క్లీనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందు క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో వాళ్ళు వచ్చాక ఇంకా నేను కుకింగ్ అది చేశాను, ఫ్రెండ్ అది కూడా హెల్ప్ చేసింది అనమాట, తను కూడా హెల్ప్ చేసింది. కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చాకైతే ఆ రోజు ఇంకా నాకు వీడియో అయితే ఏం తీయడానికి కుదరలేదు. అండ్ ఇంకా కర్రీ రెసిపీ అయితే మాత్రం నేను మళ్ళీ చేసినప్పుడు తప్పకుండా మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఇంకా నాకు వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేయడానికి ఇంకా అంత అయితే కుదరలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వాళ్ళు కూడా కనిపిస్తారనమాట. మోస్ట్లీ నాకు కుదిరితే నేను రేపే ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంకిద్దరితో ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.